ఇంకా ఏమంటారు అచ్చెన్నాయుడు గారు, మా ప్రభుత్వంలో బీసీ మంత్రులు కానీ బీసీ నాయకులు కానీ చెంచాగాళ్ళు, భజన పరులు, దద్దమ్మల, జయము జయము చంద్రన్న అంటూ భజన చేసే భజన పార్టీ మీది, దానికి భజన నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉంది బీసీలకి, జగనన్న పాలనలో ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ రోజు బీసీలు తోకలు కత్తిరిస్తారని బెదిరించడం జరిగింది, అవమానించడం జరిగింది. మీరు ఆ రోజు ఆ పార్టీలో ఉండి ఎందుకు ప్రశ్నించలేదు? అంత దద్దమ్మలు ఎవరు? ఆ రోజు విశాఖపట్నంలో, ఇదే విశాఖపట్నంలో మత్స్యకారులు, ఒక బీసీలు వాళ్ళకి అంతు చూస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటే, మీరు ఆ రోజు ఏ బీసీ నాయకుడు ప్రశ్నించలేదే, ఎవరు దద్దమ్మలు అంటే మీ పదవుల కోసం చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు ఆ రోజు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి ఒక్క బీసీని కూడా పంపలేదు. మరి బీసీ ప్రతినిధులని చెప్పుకునే మీరు ఏం చేశారు? అలాగే తీసుకుంటే జగనన్న, తను ముఖ్యమంత్రి అయిన 4.5 ఏళ్ళు, అతను రాజకీయ పార్టీ స్థాపించాక 8 రాజ్యసభ స్థానాలు వస్తే అందులో 4 బీసీలకు ఇవ్వడం జరిగింది. మీరు బీసీ ప్రతినిధులని చెప్పుకుంటూ ఉన్నారు కదా, మీరెందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎవరు దద్దమ్మలు? అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలు జడ్జిలుగా పనికిరారని లెటర్ రాశారు, మీరెందుకు ఆ రోజు ప్రశ్నించలేదు? జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక బీసీలకి 12,000 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత 5 ఏళ్ళలో కేవలం 30,000 కోట్లు ఖర్చు పెట్టారు. 50% పైగా బీసీలు ఉన్నారు కదా, మరి మీరెందుకు ప్రశ్నించలేదు? బీసీల తరపు నిలబడలేదు? దద్దమ్మలు, చెంచాగాళ్ళు, భజన పరులు ఎవరు? అలాగే బీసీ కుటుంబాల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు ఇస్తాను లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారే, మీరెందుకు ప్రశ్నించలేదు? రైతు రుణమాఫీ చేస్తానన్నారు 87,500 కోట్లు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు 14,200 కోట్లు, చేయలేదే? 50% పైగా బీసీలే మోసపోయారు కదా, మీరెందుకు ప్రశ్నించలేదు? చెప్పండి, చెంచాగాళ్ళు, దద్దమ్మలు ఎవరు? అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక గర్వంగా చెప్తున్నాను, మంత్రివర్గంలో 67% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తే అందులో 11 మంది బీసీలు మంత్రులుగా ఇచ్చారు. మరి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 11 మందికి ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు అని మీరు ప్రశ్నించలేదే? ఎవరు దద్దమ్మలు, ఎవరు చవటలు? అలాగే తీసుకుంటే ఇంకోటి అన్నారు అచ్చెన్నాయుడు గారు, బీసీలకి ఇచ్చిన పదవులు దేనికి? నాలుకలు గీసుకోవడానికి అని చెప్పారు. మరి మీ చంద్రబాబు నాయుడు గారి టైంలో మీరు మంత్రిగా చేశారు కదా, మీరు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది నాలుకలు గీశారు? మీరు, మీ మంత్రివర్గంలో సభ్యులు బీసీలకి ఏమి ఉద్ధరించారు? ఎంతమంది బీసీలు నాలుకలు కోశారు, నాలుకలు తలు గీశారు మీరు? అలాగే తీసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఈరోజు మీకు చెప్తూ ఉన్నాను, ఇంత ధైర్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షపాత ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి బీసీల కోసం చేసింది చెప్పడానికి సామాజిక సాధికార యాత్ర అని ప్రజల్లోకి మా ప్రజాప్రతినిధులు వెళ్ళడం జరుగుతూ ఉంది. అంత ధైర్యంగా గత 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తన ప్రజాప్రతినిధులతో, తన పార్టీలోని ప్రజాప్రతినిధులతో ఎందుకు చేయలేకపోయాడు అంటే ఈ వర్గాలకి అతను చేసింది శూన్యం కాబట్టి. ఇలా మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు, ఒక జోక్ వేశారు, ఏంటంటే మా ప్రభుత్వం మాట వెంటిలేటర్లో ఉందట, వెంటిలేటర్ మీద ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఆ మాట అనే ముందు మీరు ఒక్కసారి మీ పార్టీ సంగతి ఆలోచించుకోవాలి. మీ పార్టీ ఒంటి కన్నుతో నడుస్తూ ఉంది, కనీసం 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టడానికి కూడా అభ్యర్థులు లేని పరిస్థితిలో మీ పార్టీ ఉంది. మీ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు, ఈరోజు బీజేపీ వాళ్ళ కాళ్ళు లేదా కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంది. ఈరోజు దమ్ము ధైర్యంగా 175కి 175 సీట్లు వస్తామని చెప్తూ ముందుకు వెళ్తున్నాం మేము. అంత గొప్పగా మా పార్టీ ప్రజల మద్దతుతో ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది. ముందు ఈ మాటలనే ముందు మీరు 175 స్థానాల్లో అభ్యర్థులు పెట్టగలరేమో చూసుకోండి, తర్వాత
మీరు ఎలాంటి మాటలన్నీ అనండి. అలాగే అచ్చెన్నాయుడు గారు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో నిన్న అతని మీటింగ్ బట్టి అర్థమవుతూ ఉంది. అతను మాట్లాడుతూ ఉన్నారు బీసీల కులగణను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అతను బీసీల కులగణన అనేది కొన్ని వందేళ్ల క్రితం జరిగింది. దానికోసం మన బీసీలందరూ కూడా కలలు కన్నారు. బీసీ కులగణన కోసం డిమాండ్ చేశారు. అలాంటి బీసీ కులగణన ఈరోజు జరుగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి స్వాగతం చెప్పాల్సింది పోయి దీని వలన ఓట్లు తొలగించేస్తారు, పథకాలు కట్ చేసేస్తారంటూ అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి మాటలు ఏదో మీ పచ్చ మీడియా దగ్గర మాట్లాడారు కాబట్టి సరిపోయింది, కానీ పక్క రాష్ట్రాల్లో మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు, ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి అవమానం అవుతుందనే విషయం మర్చిపోవద్దు అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే బీసీ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలందరి తాలూకా డిమాండ్. కొన్ని వందేళ్లుగా ఈ కులగణన జరపాలని డిమాండ్ చేయడమే కాకుండా పార్లమెంట్లో ప్రతి బీసీ ఎంపీ కూడా కోరుకుంటూ ఉన్నారు. బీహార్లో ఆల్రెడీ బీసీ కులగణన జరగడం మనం చూసాం. అలాంటి బీసీ కులగణని గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతూ ఉంటే అక్కసు వెలగక్కోవడం ఎంతవరకు సమంజసం? అసలు మీరు బీసీ ద్రోహి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, బీసీ ద్రోహి తెలుగుదేశం పార్టీ, బీసీ ద్రోహి అచ్చెన్నాయుడు గారు. మీరు ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను.